ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షంతో నిలిచిందో ఈ దుర్గాలు పంటలు నష్టపోవడంతో పాటుగా కోతలు చేపట్టినటువంటి ఒక వరి ధాన్యం ముడిస్తుందో ధాన్యం సేకరణలో ఇదంతా మిల్లర్లు రైతాంగ ఇబ్బందులు గురి చేస్తున్నారో వెన్నంటి దృష్ట్యా ఇప్పుడు మధ్య ముఖ్యమంత్రి గారు అటు వరంగల్ జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ పర్యటించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినటువంటి రైతాంగానికి అంటే వాస్తవంగా మన వద్ద ఈ ఫసల్ బీమా యోజన పంట బీమా పథకం అమలు లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక సహకార ఆర్థిక సహాయం కల్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిధి నుంచి ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కల్పించామని చెప్పని ముఖ్యమంత్రి అట్లాగే ధాన్యం సేకరణలో ధాన్యం తడిసినప్పటికీ రంగు మారినా మాయిశ్చర్ కంటెంట్ అనేటువంటి ఒక నిబంధన లేకుండా ధాన్యం సేకరణ చేస్తాం సార్ ఈ తడిసిన ధాన్యాన్ని సేకరింప చేయటం పక్కన పెట్టండి ఇప్పటికే గత వారం 10 రోజుల నుండి ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది 43 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాబడుతుంది ఇవాళ మేము అనంతారం ముల్లపేట పొలాస తక్కలపల్లి జగిత్యాల రూరల్ మండల్ పలు గ్రామాలు పర్యటిస్తే ఎక్కడ చూసినా మాయిశ్చర్ 10-12% లోపల ఉంది నార్మల్గా మనం 17% వరకు మాయిశ్చర్ కంటెంట్ పరిమితి ఉండగా మనకి ఎక్కడ కూడా 8% వచ్చింది ఆశ్చర్యం కొంచెం తక్కలపల్లి అనుకుంటా 8% వచ్చింది అంటే మన మాయిశ్చర్ కంటెంట్ ఎట్లెట్ల దిగిపోతుందో తూకమట్టట్లు పడిపోతుంది మన అంతరంలో గమనించడమే 7th నాడు వేసిన తూకం ఇవాళ లారీకి అన్లోడ్ ఇచ్చింది 17th 10 డేస్ ఇవాళ మీకు 7th నాడు ఏదైతే ఉందో 41 కిలో తూకం వేసింది పట్టిన వాళ్ళు అది వాళ్ళ మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో 10% లోపలికి వస్తుంది అంటే వాళ్ళు ప్రతి క్వింటల్ మీద కనీసం యాజ్ ఇట్ ఈస్ అన్లోడ్ చేయబడ్డా కానీ 5 కిలోల కంటే ఎక్కువ నష్టపోతుంది ఈ తూకం జాప్యం ఈ లారీలు ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ జాప్యం కావడంతో ఏమైపోతుంది మేము డిఎంసీ సబ్స్ దృష్టి పట్టుకోబోతుంది ఆయన అంటే లారీ పంపి ఏర్పాటు చేసేస్తారని చెప్పండి మీరు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఏమంటారు మాకు అన్లోడింగ్ జాప్యం అవుతుంది అన్లోడింగ్ జాప్యం కావడంతో ఏదైతున్నదో మేము లారీలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయటం మా సమస్య అవుతుంది అని చెప్పారు వాళ్ళు నిన్న కమిషనర్ సప్లైస్ అనిల్ కుమార్ గారు ఏదైతున్నదో నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తూకం వేయబడ్డప్పుడు అన్లోడింగ్లో ఏ విధమైన సమస్య ఉత్పన్నమైనా కానీ జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహిస్తుంది అని చెప్పని చెప్పింది అనిల్ కుమార్ గారు స్పష్టంగా పేర్కొన్నారు నిబంధనలకు అనుగుణంగా తూకం వేసినప్పుడు అన్లోడింగ్లో ఏ విధమైన సమస్య ఉత్పన్నమైనా కానీ జిల్లా కలెక్టర్ పాలనాధికారి యంత్రాంగం
బాధ్యులు చెప్పి పేర్కొన్నారు. అసలు వాళ్ళ సమస్య అనేది లేని మీకు అన్లోడింగ్ లేదు. నిన్న గౌరవ మంత్రి గారు ఏదైతుందో రివ్యూ చేసి అంటే రివ్యూ చేసి ఏదైతుందో ఆ సమీక్ష లోపల ఎక్కడ జాప్యం ఏంటి దాన్ని ఏ విధంగా నివారించాలి దానిపై దృష్టి కేంద్రీకరించాలన్నా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఊరికే విమర్శ చేస్తుంటారు మమ్మల్ని మేము ఎక్కడ జాప్యం లేదు. నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళ గౌరవ మంత్రి గారిని వీళ్ళు ఇంతవరకు ఏదైతుందో మీరు ఏ మిల్లును కూడా ఏదైతుందో అన్లోడింగ్ జాప్యానికి రైతాంగ ఇబ్బందులు గురి చేస్తున్నందుకు ఒక్క మిల్లునైనా మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కలిసి షోకాజ్ నోటీస్ ఇచ్చేద్దా అంటే మీ దృష్టిలో ఏంటి అన్ని స్పష్టంగా నిబంధనలు కనుగొనడం జరుగుతున్నట్టే కదా. నాకు ఆశ్చర్యం కలుగుతుందా వీళ్ళ ఏమంటే ఏదైతుందో మేము ఒక రాజకీయ పార్టీకి అనుబంధం ఉండొచ్చు కానీ పత్రికలు అయితే అట్లా లేవు కదా. ఇక్కడ పత్రికలు అయితే స్వచ్ఛందంగా ఉంటాయి వాస్తవాలు వెలికి తీస్తాయి. మేము నా మధ్య కలెక్టర్ గారిని కలిసి ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా మీరు పేమెంట్ పరిగణలు తీసుకోవాలి మేడం. ఈ ధర్మకాండ తూకానికి బదులుగా ట్రక్ షీట్ అని చెప్పి నమోదు చేసి ఈ ట్రక్ షీట్ పరిగణలు తీసుకుంటుండ్రు. దాంతో ఏదైతే ఈ వ్యత్యాసం రైతు దగా చేయబడుతుందని చెప్పి స్పష్టంగా మేము దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడు చివరికి ఏమైంది అసలు ట్రక్ షీట్ రిసీప్ట్ ఇస్తలేదు. ట్రక్ సారీ నాట్ ట్రక్ షీట్ సారీ బాబు ఈ ధర్మకాండ తూకం రిసీప్ట్ ఇస్తలేదు. నాట్ ట్రక్ షీట్ ధర్మకాండ తూకం ఉంటుంది కానీ ఆ రసీదు ఇస్తలేదు. ఈ ధర్మకాండ తూకం రసీదు ఇచ్చినట్టయితే ట్రక్ షీట్కు దాని మధ్య వ్యత్యాసం మనం గమనించవచ్చు కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ ధర్మకాండ ఏదైతే తూకం వేసిన తర్వాత ఆ వెయిటేజ్ ఎంత వచ్చింది అనేది నిర్వాహకులకు ఇవ్వాలి అప్పుడు తెలిసి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ధర్మకాండ తూకం రిసీట్ ఇవ్వకుండా కేవలం ట్రక్ షీట్ మాత్రం ఇస్తుంది. ఇప్పుడు ధర్మకాండ తూకం అనేది విధిగా కల్పింప చేయటం ప్రభుత్వ బాధ్యత రెవెన్యూ అధికార యంత్రాంగం బాధ్యత. అది మీ ధర్మకాండ తూకం రిసీట్ ఇప్పించడు. మీరు ఒక్కసారి ధర్మకాండ తూకం రిసీట్ ఇప్పించినట్టయితే ఈ ధర్మకాండ తూకానికి మీరు ట్రక్ షీట్ మధ్య ఉన్న వ్యత్యాసం గమనంలోకి తీసుకుంటే రైతు ఏ మేరకు దగా చేయబడుతుందో మనం గమనించవచ్చు. అంటే స్పష్టంగా మనకు క్లారిటీ కనబడుతుంది ఏ రైతు ఏ మేరకు దగా చేయబడుతుందని చెప్పి దానిపై దృష్టి కేంద్రీకరించరు దాన్ని పరిగణలోకి తీసుకోరు. అంటే వాస్తవంగా మిల్లర్లు అంటే నిజంగా ఇక్కడ మిల్లర్లు ఏదైతుందో వాళ్ళపై మీరు అజభాష చేయలేకపోతున్నట్టు భావిస్తే మీరు గతంలో ఏదైతుందో మన పొరుగు జిల్లాలకు ప్యాడీ అలకేట్ చేయడం మనం సాధారణం. ఇట్స్ నాట్ న్యూ థింగ్. గతంలో ఏదైతుందో ఇక్కడ మిల్లర్స్కి ఏదైతుందో వాంటింగ్ లేదు అని భావిస్తే లేక మిల్లర్స్ ఇబ్బందులు గురి చేస్తుందని భావిస్తే మన పొరుగు జిల్లాలకు అలకేట్ చేయటం సాధారణంగా మన పెద్దపల్లి సుల్తానాబాద్ కరీంనగర్ సిద్దిపేట ఆల్వేజ్ ఎప్పుడు కేటాయిన్ చేస్తాం మనం వాంటింగ్ ఎక్కడుంటే అక్కడ పంపిస్తాం. నేను కమిషనర్ గారిని ఏమంటున్నాను నేను ఇవాళ జగిత్యాల జిల్లాలో ఈ మిల్లర్లు కొంత అదుపు చేయబడాలి అని చెప్పానంటే మీరు పొరుగు జిల్లాలో వాంటింగ్ ఎక్కడుంటే అక్కడికి మీరు పెద్దపల్లి కానీ సుల్తానాబాద్ కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ
వీళ్ళు అలాట్మెంట్ ఇస్తే ఏదైతే ఉన్నదో, కొంత ఇక్కడ మిల్లల్లో ఏదైతే ఉందో అది పోయిందని చెప్పండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే ఒక కొత్త ట్యాబ్ ఏదైతే ఉందో క్రియేట్ చేసామని చెప్పింది. ఈ ట్యాబ్ ఏంటంటే ఎక్కడైతే లారీ వెయిటింగ్ ఎంత సమయం గడుస్తుంది నమోదైతే చెప్పని చెప్పాను. మీరు నిజంగా ట్యాబ్ అనేది ఏదైతే ఉందో మీరు క్రియేట్ చేసినట్టయితే, రూపం చూస్తే కొత్తది ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే కొత్త ట్యాబ్స్ అయితే రావాలని చెప్పాను. మీరు నేను తీసిన అబౌట్ 12 డేస్ బ్యాక్ అర్పపల్లి ఫస్ట్ టైం పోయినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు అక్కడ నాకు ఈ డిఆర్డీ అధికారులు చెప్పారు, ఇప్పుడు ఏదైతే మిల్లర్స్ దోపిడీని మేము అదుపు చేయగలుగుతాం సార్, మేము ఒక కొత్త ట్యాబ్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఈ కొత్త ట్యాబ్ ప్రకారంగా ఏ మిల్లే కానీ లారీ పోయిన తర్వాత వెయిటింగ్ ఎంత సమయం అనేది మాకు అందులో తెలిసి వస్తుంది, మేము మిల్లర్లపై చర్య తీసుకోవచ్చు అని చెప్పని ఇలా డిఆర్డీ అధికారులు చెప్పారు. ఏదైతే ఉందో ఇంట్రడ్యూస్ చేసింది కొత్తగా, మరి కొత్త ట్యాబ్ ప్రకారంగా ఏదైతే ఉందో ఏ మిల్లు దగ్గర ఏ లారీ ఎన్ని గంటలు వెయిటింగ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏవో సర్టిఫై చేసిన తర్వాత, ఇప్పుడు ఎక్కడే కానీ తూకం ఎప్పుడేస్తామో ఏవో సర్టిఫై చేసినాక ఏవో ఏదైతే ఉందో మాయిశ్చర్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే ఉందో సర్టిఫై చేస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫై చేసిన తదుపరి మాత్రమే ఏదైతే ఉందో మీకు తూకం వేస్తారు. మీరు వ్యవసాయ శాఖ అధికారి సర్టిఫై చేసి తూకం వేసిన తదుపరి మిల్ పాయింట్ లోపల లారీలను నిలిపివేయటము, అదనపు తూకం ఒత్తిడి తేవటం అనేది ఇది మిల్లర్ దోపిడీకి నిదర్శనంగా నేను పేర్కొంటున్నట్టు. ఇంతవరకు ఏదైతే ఉందో అధికారిక లెక్కలకు అనుగుణంగా 1.59 లక్ష మెట్రిక్ టన్స్ సేకరించినట్టు పత్రికలు గమనించింది. అంటే మన ఎక్స్పెక్టేషన్ రేట్ ఓన్లీ 30%, మన ఎక్స్పెక్టేషన్లో ఇది ఓన్లీ 30%, ఆల్మోస్ట్ ఇంకా 60-70% ఏదైతే ఉందో కళ్ళల్లో ఉన్నది, ఆల్మోస్ట్ ఇంకా 60-70% కళ్ళల్లో ఉన్నది. అంటే తూకం వేయటమే కానీ అన్లోడింగే కానీ ఎంత జాప్యం చేస్తే రైతు ఏదైతే ఉందో అంత ఒత్తిడి గురై సరే ఎంత అయితే అంతే జోకండి నేను కాడికి వస్తాను. ఇది ప్రాక్టీస్, ఇది మిల్లర్ల యొక్క దోపిడీ ప్రాక్టీస్, ఇది మిల్లర్ల యొక్క దోపిడీ ప్రాక్టీస్. మీరు సెంట్రల్ పోయి మాట్లాడే ముందే మా లారీలు పోవాలి సార్, ఈ లారీలు పోతే తూకం వేస్తామని చెప్పండి. వాళ్ళ లారీలు అన్లోడ్ చేయడు, మీరు తూకం వేయడు. అండ్ ఏది మిల్లదు ఒక కుట్రపూరితంగా రైతాంగాన్ని ఒత్తిడి గురి చేయటంలో భాగంగా ఏదైతే ఉందో అన్లోడింగ్ జాప్యం, దానికి అనుగుణంగా తూకం జాప్యం. అప్పుడు రైతే చెప్పంటున్నాను ఈ కళ్ళల్లో పడిగాపులు కాయ లేక విజయ పరిశ్రమ పోతపోయి 2 కిలోలు పాడు కానీ పో సంచికి 5 కిలోలు కనీసం కాడికి వచ్చిందే, 5 కిలోలు కనీసం, ఈ 5 నుండి పైకి ఎంత అవుతుందో తెలియదు. అదిగా కమిషనర్ అనిల్ కుమార్ గారిని ఏదైతే ఉందో సరిగా రాజకీయ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని ఏ దృష్టితో వాళ్ళు ఆలోచన చేస్తారో తెలియదు, కానీ అధికార యంత్రాంగం మీద కొంత నిబంధనలు మీరు పనిచేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు అనిల్ కుమార్ గారే స్పష్టంగా ఏదైతే ఉందో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తూకం వేయబడ్డప్పుడు ఏదైతే ఉందో దాన్ని అన్లోడ్ చేయించే బాధ్యత జిల్లా పాలనాధికార యంత్రాంగం అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు.
దానికి అనుగుణంగా కరీంనగర్ జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక పాలనాధికారి యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను గతంలో కూడా మీ దృష్టి పట్టుకొచ్చిన ఇక్కడ ఈ విధంగా రైతాంగం దోపిడీకి గురవుతుందని చెప్పాను. మీరు ఒకటే చెప్పండి, నేను అన్లోడింగ్ అనేది జాప్యం కాకుండా వితిన్ 8 అవర్స్ వితిన్ 8 అవర్స్ అన్లోడింగ్ అయినట్టయితే ఇదంతా సమస్య పరిష్కారం అవుతుంది. దానికి ఒకటే మార్గం, మీరు ధర్మకాండ తూకం రిసీప్ట్ ఇవ్వండి. ధర్మకాండ తూకం రిసీప్ట్ ఇప్పించి ఆ ధర్మకాండ తూకం రిసీప్ట్కి అనుగుణంగా రైతాంగాన్ని వేమెంట్ పరిగణలోకి తీసుకొని పేమెంట్ చెప్పండి. ధర్మకాండ రసీద్ నిర్వాహకులకు ధాన్యం సేకరణ కేంద్ర నిర్వాహకులకు ఇప్పించి దానికి అనుగుణంగా రైతాంగానికి ఏది ఉందో పేమెంట్ పరిగణలోకి తీసుకొని పేమెంట్ చెప్పండి. అప్పుడు ఏదైతుందో రైతు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ మిల్లర్ల వాళ్ళ ఒత్తిడి అంటే మీరు వాంటింగ్ వాళ్ళు ఏదైతుందో ముఖ్యమంత్రి లేదు అని చెప్పి భావించినట్టయితే మీరు పొరుగు జిల్లాలకు అలాట్మెంట్ చేయడం సహజమది. ఇది కొత్త పాలసీ కాదు. ఇది వీరివల్ల మన పొరుగు జిల్లాలు పెద్దపల్లి సుల్తానాబాద్ కరీంనగర్ అంటే మానకుంటారు. ఆ ప్రాంతం లోపల మిల్లులు అధికంగా ఉన్నాయి. ఈవెన్ సిద్దిపేట కూడా పంపించడం, మన సిద్దిపేట కూడా పంపించడం. మీరు ఇమీడియట్గా ఏది ఉందో కమిషనర్ గారితో అలాట్మెంట్ తెప్పించుకొని పొరుగు జిల్లాలకు అలాట్మెంట్ చేయించగలిగితేనే వీళ్ళు ఇక్కడ అదిపోయింది. ఆ విధమైన చర్యలు తక్షణం చేపట్టాలి. ఇలా సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధానమని చెప్పట్టుండే. ఏమన్నా రేచపెల్లి పోయింది ఒక సెంటర్ ట్యాక్స్ అక్కడ కనీసం పందిరి నీడలేదు అంటున్నా. రేచపెల్లి పోతే పందిరి నీడలేదు. రైతాంగం ఏది కొంత సీద తీరుకుందా తీరుకుందామని చెప్పానంటే నీడ కావాలి కదా బాబు, నీడ లేదు, తాగుటా నీళ్లు లేవు. వాళ్ళు 12% కమిషన్ తీసుకుంటున్న నిర్వాహకులు, నిర్వాహకులు 12% కమిషన్ తీసుకుంటుండ్రు. మీరు 12% కమిషన్ తీసుకుంటున్నప్పుడు ధాన్యం సేకరణ కేంద్రాలలో కనీస షెల్టర్స్ సేద తీరడానికి త్రాగునీరు సౌకర్యం కల్పింపజేయటం ఇవన్నీ మినిమం నీడ్స్. ఇలా హమాలి ఛార్జెస్ ఏదైతుందో ఇలా గతంలో 11 రూపాయలు కల్పించడమే. 5.5 FCI ఇస్తే 5.5 రాష్ట్ర ప్రభుత్వం దానికి జత చేసింది ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ చే హమాలి ఛార్జెస్ ఏదైతే కల్పిస్తుందో 5.5 దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం భారత ఆహార సంస్థ ఏదైతే హమాలి ఛార్జెస్ ఏ విధంగా ఈ ధాన్యం సేకరణ నిర్వాహకులకు 12% కమిషన్ ఇస్తున్నదో 12% కమిషన్తో పాటుగా హమాలి ఛార్జెస్ ఏదైతుందో 5.5 రూపాయలు ఇస్తారు. అవి ఏదైతుందో రైతాంగానికి బదిలీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చెవులు తీసుకుంటుంది. నువ్వు ఇచ్చే ముచ్చిన పక్కన పెట్టిన కనీసం ఆ భారత ఆహార సంస్థ వాళ్ళిచ్చిన రైతుకి 35 రూపాయలు అయింది క్వింటల్కు. ఇలా క్వింటల్ 35 రూపాయలు అయింది. మన లారీవాడికి ఏదైతుందో సంచికి రూపాయి అవుతాడు అత్తరం లేకుండా. లారీ మేము ఏదైతుందో గుళ్ళపేట ఐకేపీకి పంపిస్తే వాడు బ్యాక్స్కి వేడు. అది ఇదేంది కటేంది వేడు గిట్టి చెప్తుంది కదా అని చెప్పారంటే వాడు సంచికి రూపాయి అవుతున్నాడు. మీరు వెరిఫై చేయండి ఎక్కడే కానీ చెప్పట్టు. నేను లారీ డ్రైవర్లు ఏదైతున్నదో వాళ్ళ అలాట్మెంట్ అలొకేషన్ ప్రకారం కాదు, వాడు ఏ కేంద్రంలో అంటే ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో వాళ్ళు సంచికి రూపాయి ఇస్తే వాడు అక్కడికి పోతున్నాడు. సంచికి రూపాయి
అంటే దాదాపుగా 300 సందులు లోడ్ చేస్తారు. ఇవన్నీ రెండు పెరుగుతుంది, రేటు పెరుగుతున్నది. రూపాయి అయితే కనీసమే అనంతరంలో నిన్న దాకా రూపాయి నడిచిందట, ఇవి రెండు అంటుంట. ఇది ఏం అన్యాయం అని చెప్పట్టున్నా. మరి మరి కనపడతలేవు అధికార యంత్రాంగానికి. మీ ట్యాబ్లు పరిశీలించండి, మీ ట్యాబ్లు పరిశీలించండి. అసలు ట్యాబ్లు ఇంట్రడ్యూస్ చేసిందా, మధ్యలో నిలిపేసిందా? మీరు ట్యాబ్లు ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పని పేర్కొన్నారు, ట్యాబ్లు ఇంట్రడ్యూస్ చేసిందా, మధ్యలో నిలిపేసిందా? ఇంట్రడ్యూస్ చేస్తే పరిశీలించండి. ధర్మగంట రసీదులు ఇవ్వండి మేము చెప్పేది, దాన్ని పరిగణలోకి తీసుకొని పేమెంట్ చేపియండి. మౌలిక సదుపాయాలు కల్పించండి. స్థానికంగా సమస్యలు ఉంటే మీరు వాంటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పొరుగు జిల్లాలకు అలాట్మెంట్ ఇవ్వండి. ఇదే నేను కమిషనర్ గారి ఉత్తరం రాసిన, మీకు కూడా కాపీ చేస్తా. చూడు బాబు, ఇది ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనిస్తున్నారే. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో వరిధాన్యం సేకరణ ఇంట్రడ్యూస్ చేయబడ్డది. దీన్ని ఇంట్రడ్యూస్ చేయబడ్డది కూడా ఉమ్మడి రాష్ట్రంలో. ఎప్పుడైతే ధాన్యం సేకరణ ఇంట్రడ్యూస్ చేయబడ్డదో ఆనాడు 16 రూపాయల అమాలి ఛార్జ్ ఉండేది. 16 రూపాయల అమాలి ఛార్జ్ ఉన్నాడు ప్రభుత్వం 11 రూపాయలు ఇచ్చింది. కేవలం 5 రూపాయలు మాత్రమే రైతుపై భారం పడ్డాయి. దానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి తప్ప, తాలు, దుమ్ము, ధూళి ఏది లేకుండా నీకు కళ్ళం కాడ వడ్లు చోకింది. అన్లోడింగ్లో ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాదు. మీరు దయచేసి ఏ గ్రామం ఏ రైతులన్నా మీరు అడగండి అంటున్నారు. ఇవాళ మీరు అన్నందుకు ఏదైతే ఉందో నేను కేవలం ఇది నేను మా ప్రభుత్వం చెప్పని కాదే. ప్రస్తుతం మేము పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉదాహరణ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. మద్దతు ధరకు 500 రూపాయలు అధికంగా ఇస్తున్నాం మేము. మద్దతు ధరకు 500 రూపాయలు అధికంగా ఇస్తున్నాం. 2060 మద్దతు ధర ఉంది కదా, 2560 ఇస్తున్నాం. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఉందో, సాధారణ శాసనసభ ఎన్నికల్లో మేము అధికారికి రావడంతోనే రాబోయే వర్షాకాలం పంట చెప్తాను. రాబోయే వర్షాకాలం పంట అంటున్నా నేను, దూరం కాదు. మేము ఆల్రెడీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించాం, 2500 రూపాయల క్వింటల్ బరిధాన్ని సేకరిస్తామని చెప్పాను. 2500 రూపాయల క్వింటల్ బరిధాన్ని సేకరిస్తామని చెప్పాను. ఇప్పుడు మీకు ధాన్యం సేకరణ సమయానికి ఎన్నికల నిర్వహణ ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఎన్నికలు ఎనీ టైం ఇంత మొత్తం నవంబర్ ఆర్ డిసెంబర్ ఇప్పే కా, ఎనీ టైం బిట్వీన్ నవంబర్ అండ్ డిసెంబర్ ఇప్పే కా. మన సాధారణంగా వర్షాకాలం ప్రొక్యూర్మెంట్ అదే నవంబర్ డిసెంబర్ అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ప్రొక్యూర్మెంట్ చేయబడ్డప్పటికి కూడా సేకరింప చేయబడ్డటువంటి యొక్క ధాన్యానికి మద్దతు ధరకు 2500 మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నా కానీ ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేసి 2500 పెట్టలు నింపుతామని చెప్పండి. ఇంకా రికార్డ్స్ అయితే అన్నీ ఉంటాయి కదండి, రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదా. మేము 2500 రూపాయలు ఏదైతే ఉందో వర్షాకాల పంటను నింపుతామని చెప్పంటున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం 200 రూపాయలు అధికంగా ఇస్తాం. అంటే 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 5 × 200 1000 రూపాయలకి 1000 ఆరంభం ఎంత, 2500 అయింది కదా, 2500 ప్లస్ 1000 3500. అంటే మా 5 సంవత్సరాల కాల పరిమితి ముగిసే నాటికి వరి ధాన్యం రైతు మీకు గిట్టుబాటు కల్పించేది 3500 రూపాయల క్వింటల్ చెప్పండి. పంట 2500తో ఆరంభింపబడుతుంది. మొదటి పంట 2500, అంటే మొదటి సంవత్సరం 2500తో ఆరంభింపబడుతుంది. క్రమేపీ సంవత్సరాలు 200 చొప్పున 5 సంవత్సరాలకు 5 × 200 1000 రూపాయలు
इंदते इंदर प्लस मुफ्त ईद संवर कल परम वरीधा सेक मत धर एम एस एंतना रैत गिबाट कल मुफ्त हमाली चारजेस वास्तव में मैं पदक रूपये कल भारत आहार संस्थ कल हमाली चार कल प्रति क्विंटल को कहीं इरव रूपये अरे इरव क्विंटल वस्ते इन रूपये ईद तूक वेस हमाली चार परगण रमण राहुल गांधी गारी वरंगल जिला पर्यटन स्पष्ट दी अमल बाध्य प्रति कांग्रेस पार्टी कार्यकर्ता प्रकटन हाईकमांड राहुल गांधी प्रकट आलरे वरंगल डिक्लरेशन वरंगल डिक्लरेशन क्विंटल मैं उम्मीद राष्ट्र धायानी सेकमो ये कोत लेकिन रेपेदो దేవుని దేవాలయం మేము అధికారం రావడంతో అమలు చేస్తాం మాకు ఏదైతుందో రైతాంగం రైతు కూలి రెండు కన్నలాంటి వాళ్ళు రైతాంగం రైతు కూలి రెండు కన్నలాంటి వాళ్ళు మేము ఏ విధంగా రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక ప్రయోజనాలు ఉన్నాయో రైతు కూలీలు కూడా కల్పిస్తామని చెప్పడం నేను రైతు కల్పించేటువంటి ఒక రైతు భీమా ఏదైతుందో మేము రైతు కూలీ కూడా కల్పిస్తాం మా దగ్గర ఉన్నడుకో నీతి లేనడుకో నీతి రాదు అసంగటితంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా మేము భీమా ప్రయోజనాలు కల్పిస్తాం అసంగటితంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా మేము భీమా ప్రయోజనాలు సమకూర్చుతాం లెట్ దెం బి అగ్రికల్చర్ వర్కర్ లేబర్ ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ or anybody రైతాంగం కల్పించేటటువంటి బీమా ప్రయోజనాలు అన్ని కూడా మేము బిలో పవర్టీ లైన్ పరిగణలోకి తీసుకోవాలి బిలో పవర్టీ లైన్ పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళకందరికీ కూడా కల్పిస్తాం మిల్లర్ల మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు ఆ ఆరోపణలు చేసే బదులు వాళ్ళ మిల్లర్ల దగ్గర కూర్చొని బయట నుంచి నిరసన వ్యక్తం చేయొచ్చు కదా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు అసలు మిల్లర్ల అన్ని మీ అనుచరులే అని చెప్పి అంటున్నారు మన అనుచరులు సీజ్ చేయు వన్ సీజ్ చేయవయ్యా ప్రభుత్వం నీ చేతులు ఉన్నది ఎందుకు సీజ్ చేస్తలేవు ప్రభుత్వం నీ చేతులు ఉంది ఎందుకు సీజ్ చేస్తలేవు అని చెప్పి అంటున్నా నేను ఈ ఎక్కువ తీసుకున్న మిల్లర్లను మీరు వాటి ముంగట ఎందుకు బయట ఇస్తలేరు ఎందుకు నిరసన అధికార బాధ్యత అధికారుల బాధ్యత మిల్లర్ను అదుపు చేసే బాధ్యత జిల్లా పాలనా అధికార యంత్రాంగానికి మీరు మీరు కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా కార్యరూపంలో ఏదైతుందో ప్రభుత్వ పాలన ఎందుకు కొనసాగిస్తలేరే మళ్ళీ మీరు ఏదైతుందో ప్రతిపక్షాలు చెప్పి ధాన్యం సేకర నిలిచిపోయిందని చెప్పండి మమ్మల్ని అడగడానిక కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు కళ్ళాలు తిరిగి ఒక్కటే నువ్వు ఏ ఊరికైనా పోవే చెప్పండి అందుకే నేనేమంటున్నా ఆ ధర్మగడ రసీ బయటవారేవే అంటే ఎమ్మెల్యే గారు ఏదైతుండ్రో ఆ ధర్మగడ రసీది ఎందుకు ఇప్పిస్తలేవు అంటున్నా నేను ఆ ధర్మగడ రసీది ఇప్పించి దానికి అనుగుణంగా ఏదైతుందో తూకాన్ని పరిగణలోకి తీసుకొని రైతుకు పేమెంట్ చెప్పించు నేను మంత్రి గారు రివ్యూ చేసింది కదా మంత్రి గారి యొక్క సమీక్ష లోపల ఎమ్మెల్యే గారు కూడా పాత్రధారులు కదా మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కదా మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కదా మీ భేషిగా
సేకరణ చేస్తున్నామని చెప్పాని. మరి భేషగా సేకరణ చేస్తుంటే ఆ ధర్మకాండ తూకం రిసీట్ ఇప్పించి దానికి అనుగుణంగా ఏదైతుందో నువ్వు రైతుకు పేమెంట్ పేమెంట్ చేపియ్యు. ట్యాబ్ మీరే ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పింది కదా. నాకు నేను సంబీర్ అర్బపెన్ నా దృష్టికి వచ్చింది టీఆర్ఎస్ గారు చెప్పింది టీ దృష్టికి వచ్చింది నా నేను ట్యాబ్ దాన్ని ఏదైతుందో ఒక మిల్లుకు లారీ పోయిన తర్వాత ఎన్ని గంటలకు చేరుకున్నది అది ఎప్పుడు అన్లోడ్ అయిందో ట్యాబ్లో నమోదు చేయబడతా అని చెప్పాను. తీయండి అవన్నీ ఎక్కడ ఉన్నాయి కదా. అధికారం మీ చేతిలో ఉంటుంది. పాలన అధికార యంత్రాంగం పర్యవేక్షణ మీ చేతుల్లో ఉంటుంది. మంత్రి గారు ఒక ప్రకటన చేస్తాడు, కమిషనర్ ఒక ప్రకటన చేస్తాడు. అందుకే ఇలా కమిషనర్ ప్రకటన అనుగుణనే కొన్ని లేఖ రాస్తున్నా. కమిషనర్ ప్రకటన అనుగుణనే ఈ లేఖ రాస్తున్నా మీకు ఇస్తాను కాపీస్. హరిశంకర్ కమిషనర్ గారి యొక్క ప్రకటనకు అనుగుణంగా లేఖ రాస్తున్నా. రమేష్ బాబు బాలాధికార యంత్రాంగ బాధ్యత అంటూ నేను బాలాధికార యంత్రాంగ బాధ్యత అందరికీ.